హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి ఏ టు జెడ్ వీడియోస్. ఫ్రెండ్స్, అయితే ఈరోజు ఒక రెండు జెన్యున్ యాప్స్ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, రెండు ఎంత మంచి జెన్యున్ యాప్స్ అంటే ఇన్స్టెంట్ పేటిఎం క్యాష్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే ఫ్రెండ్స్, ఒకటి నేను చెప్పబోయే అప్లికేషన్ నేమ్ వచ్చేసి మనీ విల్లా, సెకండ్ నేమ్ వచ్చేసి లోబ్స్కోప్. అయితే ఈ మనీ విల్లా అప్లికేషన్లో వన్ రూపీ ఉన్నా సరే మనం పేటిఎంకి విత్డ్రా చేసుకోవచ్చండి. ఇది చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. 1 రూపీ పేటిఎంకి ఇవ్వడం అనేది మీకు కావాలంటే ఈ మనీ విల్లా నుంచి వచ్చినటువంటి ఒక పేమెంట్ ప్రూఫ్ అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించిన తర్వాత నేను వీడియో స్టార్ట్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకేనా, చూద్దాము. నాకు ఈరోజు వచ్చింది, అది యాప్ని టెస్ట్ చేయడం జరిగిందనమాట, అందుకే ఇంతవరకు ఆగాను మీకోసం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఓసియన్ యాప్ ఎర్నన్ వస్తుంది. ఓకే, యాక్చువల్గా ఏంటంటే ఇది మనీ విల్లాలు నేను 1 రూపీ విత్డ్రా పెట్టడం జరిగిందనమాట. అది నాకు 48 అవర్స్లో వచ్చిందనమాట. ఓకేనా, ఇది మనీ విల్లా పేమెంట్ ప్రూఫ్ అండి. ఇలాగే నేను 1 యాడ్ కూడా యూస్ చేస్తున్నాను. 1 యాడ్ నుంచి కూడా క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఓకే, మీకు దానికి సంబంధించిన లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూస్ చేయండి. ఇప్పుడు ఈ మనీ విల్లా లోస్కోప్ యాప్ ఎలా వాడాలి అనేది నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఈ యాక్చువల్గా మనీ విల్లాలో మనీ వచ్చేసి 24 to 48 అవర్స్ అని పడుతుంది ఫ్రెండ్స్. కానీ లోబ్స్కోప్లోని మీరు ఇన్వైట్ చేసే మనీ వచ్చేసి ఒక రిఫర్కి 10 రూపీస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఈ మనీ విల్లాలో మాత్రం పర్సంటేజ్ అనేది ఉంటుంది. అయితే లోబ్స్కోప్లో వచ్చిన 10 రూపీస్ అనేది ఇన్స్టెంట్ పేటిఎం క్యాష్. ఇలా మీరు విత్డ్రా క్లిక్ చేసిన వెంటనే మీ పేటిఎంకి వచ్చేస్తుంది అనమాట. అది లోబ్స్కోప్ కున్న బెనిఫిట్. అయితే ఈ 2 యాప్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఈ 2 యాప్స్ గురించి చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఉన్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే ఇక్కడ రెడ్ కలర్లో ఐకాన్ కనిపిస్తుంది కదా, వెంటనే దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా నేను చేసి ఎవ్రీ వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, లేట్ చేయకుండా టాపిక్లు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అయితే నేను ఫస్ట్ చెప్పబోయే అప్లికేషన్ మనీ విల్లా. మనీ విల్లా అప్లికేషన్ ఓపెన్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత మనీ విల్లా అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది యాక్చువల్గా ఇలా ఉంటుందన్నమాట. ఇందులో టాస్క్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్వైట్ ద్వారా ఎంటరింగ్ ఇస్తున్నాడు. ఇన్వైట్ ద్వారా ఇన్వైట్ కావాలనుకుంటే ఇక్కడ ఇన్వైట్ కోడ్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్, అది నేను పక్కనే స్క్రోల్ లింక్ ఇస్తాను, అది మీరు చేయండి. అయితే మీరు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీకు 1 రూపీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అది ఎలా అంటారు, ఇక్కడ ప్రొఫైల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ ప్రొఫైల్ సింబల్ని ట్యాప్ చేసుకోండి. ఈ ప్రొఫైల్ సింబల్ని ట్యాప్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా ఇక్కడ లాగిన్ అడుగుతుంది. లాగిన్ అయ్యేటప్పుడు మీరు మీ ఫోన్ నెంబరు, మెయిల్ అడ్రస్, డీటెయిల్స్ అడుగుతుంది. అవన్నీ ఎంటర్ చేసుకొని మీరు లాగిన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒకసారి వచ్చేసి ఇక్కడ మీ వచ్చేసి మీరు రిఫరెన్స్ చేసే ఫ్రెండ్ లిస్ట్ కనిపిస్తుందండి. ఇందులో మీరు గిఫ్ట్ కార్డ్ హిస్టరీ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే 1 రూపీ వచ్చింది లేదా, ఇక్కడ చూసారు కదా పేటిఎంకి నేను 1 రూపీ అయితే ట్రాన్స్ఫర్ చేశాను, 1 రూపీ అనేది సక్సెస్ఫుల్, పేటిఎం ఈజ్ అండర్ ప్రాసెసింగ్ అని చెప్తుంది, బట్ నాకు వచ్చింది, ఇది ఇంకా అప్డేట్ కాలేదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. అయితే మీరు జాయిన్ అయిన వెంటనే మీరు ఒక ఇందులో వెరిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఒక నిమిషం, అది ప్రొఫైల్లోకి వెళ్తారు. యాక్చువల్గా ఏంటంటే నేను వెరిఫై చేస్తాను కనుక మీకు అది చూపించకపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ వెరిఫై చేసేయడం వల్ల నాకైతే అది చూపించట్లేదు. ఓకే, ఇక్కడ ఇన్వైట్ ఉంది కదా, యాక్చువల్గా ఇన్వైట్ దగ్గర మీకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఒక బాక్స్ లాగా వచ్చి అక్కడ కోడ్ ఎంటర్ చేసి వెరిఫై చేయమని అడుగుతుంది అనమాట. ఆ కోడ్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎంటర్ చేసిన వెంటనే మీకు 100 క్రెడిట్స్ అనేది స్పాట్లో వస్తాయండి. ఇగో మీకు చూపిస్తాను ఒకసారి కావాలంటే, దాని గురించి ఇవ్వండి. చూసారు కదా, ఇందులో వచ్చేసి ఫ్రెండ్స్ డైలీ అప్డేట్స్ని క్లిక్ చేసినందుకు డైలీ అప్డేట్స్ కింద కొన్ని పాయింట్స్ అని వస్తాయన్నమాట. దాని నుంచి ఫ్రీగా మీరు స్పిన్ చేసుకోవచ్చు అనమాట. టుడే ఆఫర్ అని ఉంది కదా, ఈ టుడే ఆఫర్లోకి వెళ్ళినట్టయితే ఒక బ్యానర్ యాడ్స్ అనేవి రావడం జరుగుతాయి. ఇక్కడ వెయిటీ ఎస్ఎంఎస్ గురించి యాడ్ వస్తుంది కదా, అలా స్క్రీన్ మీద మీకు ఒక యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. దాన్ని క్లిక్ చేసి మీరు అది ఇన్స్టాల్ చేసుకుంటుంటుంది. అది ఇన్స్టాల్ చేసుకున్నందుకు గాను మీకు కొంచెం పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇందులో 100 పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ వెరిఫై అండర్ అని క్లిక్ చేయగానే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. బాక్స్లోనే మీ యొక్క రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయండి, పక్కనే స్క్రోల్ అవుతుంది కదా. ఈ రిఫరల్ కోడ్ని ఎంటర్ చేసినట్టయితే మీకు 100 పాయింట్ వస్తుంది. నేను రిఫర్ కోడ్ ఎంటర్ చేయమని ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మీకు 100 పాయింట్స్ కావాలంటే రిఫర్ కోడ్ ఎంటర్ చేయండి, లేదంటే అలా వదిలేయచ్చు. నెక్స్ట్ పిన్ గేమ్. ఇందులో బాగా ఎలిట్ విషయం ఏంటంటే స్పిన్ గేమ్. స్పిన్ మీద క్లిక్ చేస్తారు ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ అప్లికేషన్ అనే చెప్పుకోవచ్చు. ఈ స్పిన్ క్లిక్ చేస్తున్న వెంటనే మీకు ఏమవుతుందంటే స్పిన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, స్క్రోలింగ్ అవ్వడం. ఓకేనా, స్క్రోలింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, స్పిన్ మీద ప్రెస్ చేసిన వెంటనే ఆ స్పిన్ అనేది స్క్రోల్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు కొన్ని కాయిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట స్పిన్లో. అక్కడ చూపించిన విధంగా ఆ కాయిన్స్ అనేవి మీకు వాలెట్లో యాడ్ అవుతుంది. నేను 2 కాయిన్స్ అయితే వచ్చి అలా వచ్చేటప్పుడు యాడ్ వస్తుంది, దాన్ని బ్యాక్ చేసుకోండి. ఇందులో మోర్ దెన్ చాలా వరకు యాడ్స్ అనేవి వస్తుంటాయి అనమాట. ఇది ఒక యాడ్స్ బేసిక్ మీద మనకి ఇవి కాయిన్స్ అనేవి ఇస్తూ ఇన్కమ్స్ అనేవి ఇస్తున్నారు. ఇంకా ప్లే స్పిన్ మీద ప్రెస్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు ప్లే స్పిన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ చూపిస్తాను మీకు కావలిస్తే.
ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి చూడండి అందరూ కూడా జాగ్రత్తగా. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ ప్లే స్పిన్ మీద ప్రెస్ చేసేటప్పుడు అది ఒక దగ్గర ఆడడం జరుగుతుంది. అక్కడ వచ్చే పాయింట్స్ మీరు స్పిన్ అండ్ ఎర్న్ ద్వారా కూడా మీరు ఇన్కమ్ అనేది ఎర్న్ చేయవచ్చు. ఇది ఇన్ని టైమ్స్ అని ఏమి ఉండదు ఫ్రెండ్స్, అన్లిమిటెడ్ టైమ్స్ అనేది మీకు ఉంటుంది. మీరు అలా స్పిన్ చేస్తూ ఉంటే ఇందులో అనేది పాయింట్స్ అనేవి కాయిన్స్ అనేవి మీకు జనరేట్ అవుతూనే ఉంటాయి, మీకు మనీ అనేది వస్తూనే ఉంటాయి. చూసారు కదా ఇక్కడ 103 ఉండేది 10 కాయిన్స్తో, ఇప్పుడు 113 అయిపోయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇలా అయిపోయింది కదా. నెక్స్ట్ వెరిఫై అండ్ అయిపోయింది, టుడే ఆఫర్ అయిపోయింది, డైలీ చెకింగ్ ప్లే అండ్ స్పిన్ గేమ్ అయిపోయింది. వాట్సాప్లో షేర్ చేయొచ్చు అనమాట. ఓకే, వాట్సాప్ అనేది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల, లేదంటే ఫేస్బుక్లో కూడా మీ ఫ్రెండ్స్తో లాగిన్ అయ్యి షేర్ చేయడం వల్ల మీకు ఆటోమేటిక్గా టీమ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆ విధంగా మీరు షేరింగ్ ద్వారా కూడా ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్వైట్లో చూడండి ఫ్రెండ్స్, ఇన్వైట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే రెఫర్ యువర్ ఫ్రెండ్ అండ్ గెట్ 100 క్రెడిట్స్. మీరు ఎవరైనా ఫ్రెండ్స్ని రెఫర్ చేస్తే 100 క్రెడిట్స్ అనేవి వాళ్ళకి వస్తే, మీకు వస్తే మీ రెఫరల్ కోడ్ యూస్ చేసినట్టయితే. ఓకే, ఆ 100 క్రెడిట్స్ అని రావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెఫరల్ కోడ్ ఎంటర్ చేయాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, అంతేకాకుండా మీ ఫ్రెండ్ ఫస్ట్ పేమెంట్ రెడీ చేసేది అనుకోండి, ఒక 500 పాయింట్స్ అందులో నుంచి 5% కూడా మీకు వస్తుందన్నమాట. మీకు కావాలంటే రెఫర్ కోడ్ యూస్ చేయండి, లేదంటే లేదనమాట. ఇలా చూసుకున్నట్టే యాప్ కెమెరా రేటింగ్ ఇవ్వాల్సి మీరు ఇచ్చుకోవచ్చు, లేదంటే దాన్ని అలా వదిలేయచ్చు. ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ ఫ్రెండ్ లిస్ట్ అని ఉంటుంది. ఈ ఫ్రెండ్ లిస్ట్లోకి వెళ్ళినట్టయితే మీ రిఫరెన్స్లో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది అమౌంట్ ఎలా రెడీ చేయాలి. ఓకే, క్రెడిట్ హిస్టరీలోకి వెళ్ళినట్టయితే మీకు ఇందాక చూపించినట్టు అమౌంట్ అనేది ఎక్కడెక్కడ వచ్చింది, ఎన్ని కాయిన్స్ వచ్చింది, హిస్టరీ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే, బ్యాక్ వచ్చేసి ఇక్కడ రెడీమ్ ఉంది కదా, రెడీమే క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. రెడీమే క్లిక్ చేసినట్టయితే ఇక్కడ 100 కాయిన్స్ ఈక్వల్ టు 1 రూపీ, నెక్స్ట్ 6000 కాయిన్స్ ఈక్వల్ టు 50 రూపీస్ ఇలా మనకి మనీస్ అయితే చూపాడు. ఇందులో అయితే పేపాల్ పేటిఎం రెండు ఇచ్చారు ఫ్రెండ్స్. మ్యాక్సిమం మీరు పేపాల్ అనేది ట్రై చేయొద్దు ఎవరు కూడా, ఎందుకంటే పేపాల్ ఫేక్ అయ్యే అవకాశం అయితే చాలా వరకు ఉందన్నమాట. పేపాల్ మనీ అనేది ఇవ్వట్లేదు, కానీ పేటిఎం అనేది ఇప్పుడు బాగా పాపులర్ చెందింది కనుక మనీ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ పేమెంట్ ప్రూఫ్ చూపించడం జరిగింది మీకు. ఓకే, ఆల్రెడీ మీ ముందే మీకు లైవ్లో విత్డ్రా చేసి చూపిస్తాను. ఆల్రెడీ నాకు 1 రూపీ అనేది ఉంది, 100 కాయిన్స్ ఉన్నాయి కనుక. ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది అడుగుతుంది అనమాట, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. అది ఫుల్ నేమ్ ఇవ్వాల్సి లేదు, స్వామి అని ఇచ్చాను నేను, ఇంటి పేరు కూడా ఇచ్చాను అనమాట. ఓకే, చూద్దాం ఒకసారి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే డిఫాల్ట్గా ఉంటుంది, మనం రిజిస్ట్రేషన్ అయ్యాం కనుక ఇక్కడ రెడీమే ప్రెస్ చేస్తాం. రెడీమే ప్రెస్ చేసిన తర్వాత ఏమవుతుందంటే సక్సెస్ఫుల్ అవుతుంది. కావాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క కాయిన్స్ అనేవి వెళ్ళిపోతాయి. 113 కాయిన్స్లో 100 కాయిన్స్ వెళ్ళిపోయాయి అనమాట. ఇది అనేది 24 to 48 hours మనకు మనీ అనేది రావడం జరుగుతుంది. మీకైతే ఇన్కమ్ ప్రూఫ్ చూపించాను ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను చెప్పబోయే అప్లికేషన్ నేమ్ వచ్చేసి లోబ్స్కోప్. ఈ లోబ్స్కోప్ అప్లికేషన్ ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్, జస్ట్ న్యూస్ చదవండి. మీరు పెద్ద ఇన్విటేషన్ పని కూడా ఉండదు. మీరు అసలు యాక్చువల్ అప్లికేషన్ని లాగిన్ అయ్యేటప్పుడు జీమెయిల్ మీ యొక్క డీటెయిల్స్ అనేది అడుగుతుంది. మీరు ఇందులో మీ పేటిఎం సంబంధించిన నెంబర్తో రిజిస్ట్రేషన్ అవ్వండి, ఒకవేళ లేకపోయినా సరే నార్మల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అయినా ప్రాబ్లం లేదనమాట. యాప్ ఓపెన్ చేసి కానీ యాప్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, ఇలా మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాక్చువల్గా ప్రొఫైల్ అడుగుతుంది. ప్రొఫైల్ డీటెయిల్స్ అనేవి మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా మోర్ దెన్ యాడ్స్ అనేవి వస్తుంటే యాప్లో ఇన్స్టెంట్ మనీ, ఇందులో మీకు లైవ్లో చూపించడం కోసం అనేది నేను కొద్దిగా ఇన్స్టెంట్ మనీ అనేది ఇందులో ఎర్న్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అవన్నీ చూపిస్తాను మీకు క్లియర్గా. యాక్చువల్గా ఇందులో వచ్చి మనకి కాయిన్స్ ఉన్నాయి కదా, ఈ కాయిన్స్ని కన్వర్ట్ చేయొచ్చు. యాక్చువల్గా ఈ కాయిన్స్ మనకి ఎలా వస్తాయి, అసలు ఈ కాయిన్స్ నుంచి మనకు ఉపయోగం ఏంటి, క్లియర్గా మీరు వచ్చేసి యాప్ని అబ్జర్వ్ చేస్తే మీకు మంచి ఇన్కమ్ సోర్స్ వచ్చే అప్లికేషన్ ఇది అనేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు ఇందులో నచ్చిన ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్స్, మీకు బాగా చూపిస్తాను, దీని గురించి నేను ఆల్రెడీ లైవ్ వీడియో చేశాను, బట్ అది ఎవరికి అంత ఇదవ్వలేదనమాట. నేను యాప్ లింక్ కూడా పెట్టడం అవ్వలేదనమాట, అది ఫస్ట్ టైం లైవ్ కనుక చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే రిసీవ్మే క్లిక్ చేసినట్టయితే మనకు కొన్ని కాయిన్స్ అయినా వస్తాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇక్కడ కొన్ని చూసారు కదా, అన్ని హిందీ కేటగిరీస్, ఇంగ్లీష్ కేటగిరీస్, ఆల్ కేటగిరీస్ ఉంటాయన్నమాట. ఎంటర్టైన్మెంట్ రిలేషన్షిప్ ఫర్ యూ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే దానికి సంబంధించిన న్యూస్ అనేది అయితే ఇక్కడ ఉంటుంది. మీకు నచ్చినట్టయితే మీరు కిందకి ఎలా స్క్రోల్ చేస్తారు. మీరు బాగా గమనించినట్టయితే ఇందులో చాలా చాలా యాడ్స్ వస్తుంటాయి, మీరు చిరాకు కూడా వస్తుంటుంది, బట్ దాన్ని పట్టించుకోకుండా బ్యాక్ చేయండి. దీన్ని ఎలా స్క్రోల్ చేసేటప్పుడు ఇక్కడ యెల్లో కలర్లో ఒకటి కనిపిస్తుంది, మీరు గమనిస్తున్నారు కదా, అది కాయిన్ జనరేట్ చేసే పాయింటర్ అనమాట. అదొక పాయింటర్, అది ఏంటంటే మనకి కాయిన్స్ని జనరేట్ చేస్తుంది అనమాట, మన యొక్క ఎర్నింగ్స్ అనేది అదే తీసుకొస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మీకు లైవ్లో చూపిస్తున్నాను నేను, ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇన్కమ్స్ పక్కా వస్తే నేను లైవ్ పేమెంట్ ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, మీరు అలా స్క్రోల్ చేస్తూ ఉంటాం, జస్ట్ మీకు చదవాలంటే చదవండి, లేదు అనుకుంటే జస్ట్ అలా నెమ్మదిగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. మళ్ళీ ఎండింగ్ అయిపోతే పేజ్ అలా పైకి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మీకైతే కావాలంటే కొద్ది కాయిన్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, అది ఫుల్ఫిల్ అయిపోతుంది. అది ఫుల్ఫిల్ అయ్యే వరకు మనకు ఎందుకే పైకి స్క్రోల్ చేసుకుంటే సరిపోతుంది, అది రీడ్ చేయాల్సిన పని కూడా లేదు. ఓకే, 10 గోల్డ్ కాయిన్స్ అనేవి నాకు ఇందులో ఇచ్చారండి వీళ్ళు, చూద్దాం ఒక 10 గోల్డ్ కాయిన్స్ ఇవన్నీ ఎక్కడ యాడ్ అవుతాయి అనేది. మై ప్రొఫైల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ చూడండి 714 కాయిన్స్ అనేవి ఇక్కడ మనకి
కనిపిస్తున్నాయి కదా. అయితే ఈ కాయిన్స్ని మనం ఎవ్రీ 100 కాయిన్స్కి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట రూపీస్లోకి. యాక్చువల్గా మీరు చూసినట్టయితే ఇక్కడ ఐఎన్ఆర్ వచ్చేసి 10.80 అనేసి ఉందన్నమాట. నేను ఎర్నింగ్ చేసింది ఇక 10 అంటే 10 రూపాయలు 80 పైసలు అనేది వాలెట్లో ఉందన్నమాట. అయితే నా దగ్గర 700 కాయిన్స్ ఉన్నాయి కనుక నేను ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, ఓకే యాడ్స్ అనేవి డిస్టర్బెన్స్ బాగా చేస్తుంటే ముందే చెప్పని కన్వర్ట్ మీకు క్లిక్ చేస్తాం అనమాట. ఓకే 6.3 hours సక్సెస్ఫుల్లీ అనేసి వచ్చిందనమాట. అంటే దగ్గర దగ్గర 700 కాయిన్స్ మనకి ఇక్కడికి వచ్చిందంటే మనకి అమౌంట్ ఎంత వచ్చినట్టు ఆల్మోస్ట్ ఒకసారి నేను చూద్దాం. ఒకసారి మనం కన్వర్ట్ అయిపోయింది అమౌంట్ అయితే ఒకసారి మళ్ళీ మనం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇందాక 10 రూపీస్ అయితే మీకు ఉందని చెప్పాను కదా, ఇప్పుడు వచ్చేసి అది 17 రూపీస్ కింద అయిపోయింది అనమాట. అయితే ఇన్స్టెంట్ మనీ, ఇన్స్టెంట్ మనీ గురించి మనం మాట్లాడుకుందాం. ఇన్స్టెంట్ మనీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది మనకి వీళ్ళు పంపడం జరుగుతుంది అనమాట. ఓకే ఇన్స్టెంట్ మనీ ఓన్లీ రెఫరెన్స్ ద్వారా వచ్చే ఇన్స్టెంట్ మనీ మాత్రమే మీరు ఎవ్రీ 10 రూపీస్ కూడా మీరు పేటీఎం పంపించుకోవచ్చు. అన్లిమిటెడ్ టైమ్స్ అనమాట, దీనికి లిమిట్స్ అనేవి లేవన్నమాట. అది మీరు ఎర్న్ చేసిన అమౌంట్ పంపించుకోవాలంటే ఎర్న్ చేసిన అమౌంట్ మినిమం 300, 500, ఇంకా 200 ఉండేది, ఇప్పుడు 300 చేస్తారనమాట మినిమం విత్డ్రా. ఆ విధంగా మీరు అరేంజ్ చేసిన ఇన్కమ్ చేసుకోవచ్చు. మీకు ఇన్స్టెంట్ క్యాష్ లైఫ్ పేమెంట్ ఫ్రీ ఇస్తానని మీకు మాట ఇచ్చాను కనుక చూపిస్తాను ఫ్రెండ్స్, ఒకసారి వెయిట్. ఇక్కడ బాగా మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే వెరిఫై మీ యొక్క పేటీఎం నెంబర్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ నా యొక్క పేటీఎం నెంబర్ని ఇస్తున్నాను, మీ యొక్క పేటీఎం నెంబర్ని ఇక్కడ ఇచ్చేస్తారనమాట. 8499888 ఒక వెరిఫికేషన్ కోడ్ని సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ 1 మినిట్ టైం అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ 1 మినిట్ టైంలో మీకు వెరిఫికేషన్ కోడ్ అనేది మీ మొబైల్కి వస్తుంది, ఆ వెరిఫికేషన్ కోడ్ని ఎంటర్ చేసి మీ యొక్క అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు కోడ్ రాకపోతే మీరు మళ్ళీ రీఎంటర్ చేయొచ్చు అనమాట. ఇక్కడైతే కోడ్ వచ్చింది నాకు, ఒకసారి అది నేను ఎంటర్ చేస్తున్నాను, అది వెరిఫై అయిపోయింది అనమాట, వెరిఫై సక్సెస్ఫుల్ అయిపోయిందండి. ఓకే ఇక్కడ నేను విత్డ్రా అమౌంట్ అనేది కొడుతున్నాను, విత్డ్రా మీద ప్రెస్ చేస్తున్నాను. ప్లీజ్ బైండ్ యువర్ పేమెంట్ అకౌంట్ అని అడుగుతుంది. ఓకే 1 మినిట్ వెయిట్ చేయండి, ఒక నిమిషం. పేటీఎం అకౌంట్ని లాగిన్ అయితే అవ్వమని అడుగుతుంది అనమాట, ఒకసారి మనం అది లాగిన్ అవుదాం. జాగ్రత్తగా నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఎంటర్ చేసి సక్సెస్ఫుల్లీ బైండ్ పేమెంట్ అని అడిగింది. ఓకే ఒకసారి మనం బ్యాక్ వచ్చేద్దాం. ఇక 10 రూపీస్ ఉంది, 10 రూపీస్ మీద క్లిక్ చేసినట్టయితే సక్సెస్ అమౌంట్ అనేది సక్సెస్ అయితే మనకు చూపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ మనకు వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మనకి ఇన్స్టెంట్ క్యాష్ అనేది వీలైతే మనకి చెప్పడం జరిగింది అనమాట. అది ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి ఒకసారి, నేను దాని గురించి కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం. మనం అందుకే లైవ్లోనే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఇన్స్టెంట్గా మనీ వస్తుందనేసి అందరూ అన్నారు ఫ్రెండ్స్. ఒక్కోసారి దాని యొక్క ట్రాఫిక్ అంటే దాన్ని యూజ్ చేస్తుంటారు కదా యూజర్స్ అనేవాళ్ళు, దాని ఒక ట్రాఫిక్ని బట్టి లేట్ అవ్వచ్చు, బట్ 24 అవర్స్ పక్కా 24 అవర్స్లో మనీ వస్తుంది అనేసి అయితే యాప్ డెవలపర్ చెప్పడం జరిగిందనమాట మనకి. నాకైతే వాలెట్లో అంతే మనీ ఉందనమాట, ఇంకా వాళ్ళు మనం విత్డ్రా చేసిన 10 రూపీస్ అయితే రావట్లేదు. దాని గురించి మనం కొంచెం వెయిట్ చేయాల్సిందే ఫ్రెండ్స్. అంటే వీళ్ళైతే ఇన్స్టెంట్ క్యాష్ ఇస్తున్నారు, నాకు చాలామంది పేమెంట్ ప్రూఫ్ అయితే చూపించడం జరిగింది, ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, 10 రూపీస్ క్యాష్ బ్యాక్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే నోటిఫికేషన్ వచ్చింది, ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా ఇన్స్టెంట్ క్యాష్. ఓకే మొత్తం మొబి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిందండి, యాక్చువల్ ఎంజాయ్ యాప్ గురించి మీకు చెప్పాను కదా, దానికి సంబంధించింది అనమాట. చూసారు కదా 10 రూపీస్ ఇన్స్టెంట్ నేను లైవ్లో మీకు పేమెంట్ చూపించాను, ఎటువంటి ఫేక్ లేకుండా, సారీ ఫ్రెండ్స్. ఓకే పేమెంట్ అయితే రావడం జరిగింది, మీరు కూడా చూసారు కనుక ఈ అప్లికేషన్ చాలా అద్భుతంగా వర్క్ అవుతుందనేసి ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. ఓకే ఈ లోప్స్కో అప్లికేషన్ని నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పిన ఇందాక చెప్పినటువంటి మనీవిల్లా అప్లికేషన్ని ఉపయోగించి మీరు ఎంత పేటీఎం ఎర్న్ చేయగలరో ఎర్న్ చేయండి. మీరు ఎంత ఎర్న్ చేశారో దానికి సంబంధించిన కామెంట్స్ అనేవి కింద పెట్టండి. మీరు మీ కామెంట్స్ బట్టి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేయడానికి వీలవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇలాగే సపోర్ట్ ఇస్తుంది ఈ 2 యాప్స్ కూడా నుంచి మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను, మీకు యూజ్ఫుల్ అని కూడా నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే కింద నా వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, ఆ గ్రూప్లో కూడా మీరు అడగవచ్చు అనమాట. నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది అబౌట్లో, మీ పర్సనల్ మెసేజ్ చేసి కూడా నాకు మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, నేనైతే అందరి మెసేజ్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ ద్వారా వీడియోని షేరింగ్ ఇవ్వండి ఫ్రెండ్స్. జస్ట్ మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ షేరింగ్స్ వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఇలాగే సపోర్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.